హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మనం రెండు రకాల జున్ను రెసిపీస్ రెడీ చేసుకోబోతున్నాము ఒకటి వచ్చేసి పాలతో గడ్డ జున్ను అలాగే ఆవు పాలతో కళాకండు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం మనం వచ్చేసి ముందుగా గడ్డ జున్నును రెడీ చేసుకుందాం దీనికోసం హాఫ్ లీటర్ జున్ను పాలను తీసుకోండి అలాగే ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోండి ఒకవేళ బెల్లంలో ఎలాంటి గడ్డలు ఏమన్నా ఉన్నా గానీ ఇట్లాగా బాగా మిక్స్ చేసుకోండి ఒకవేళ గడ్డలు ఉన్నట్లయితే మీరు స్ట్రైనర్ సాయంతో స్ట్రెయిన్ చేసుకుని అయినా వాడుకోవచ్చు ఇట్లాగా మిక్స్ చేసుకున్న ఈ జున్ను పాలని కాసేపు పక్కన పెట్టేసి ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ పెట్టేసి వాటర్ వేడ్ చేసుకోండి మీ దగ్గర ఒకవేళ ఇడ్లీ పాత్ర లేనట్లయితే మీరు రైస్ ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా దాంట్లో అయినా ఈ జున్నును రెడీ చేసుకోవచ్చు దాంట్లో అడుగున కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక స్టాండ్ పెట్టేసి దాంట్లో జున్ను పాలను పెట్టుకొని టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే జున్ను రెడీ అయిపోతుంది మనం బాయిలింగ్కి పెట్టుకున్న వాటర్ వేడేకి పోయాయి దీంట్లో స్టాండ్ని పెట్టుకొని దీనిపైన జున్ను గిన్నెని గిన్నెను పెట్టేసుకోండి మనం ఈ జున్నుని స్టీమ్ చేసుకునేటప్పుడు ఆ వాటర్ అంతా దీంట్లో పడకుండా దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేసుకోండి ఈ జున్ను పాలుని సిమ్లోనే పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్టీమ్ చేసుకుంటే జున్ను రెడీ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు జున్ను రెడీ అయిందా లేదా ఒకసారి క్యాప్ ఓపెన్ చేసుకొని చూసుకోండి ఇప్పుడు ఫింగర్ సాయంతో ఒకసారి ప్రెస్ చేసి చూసుకోండి చూసారు కదా గట్టిగా ఉంది అంటే మన జున్ను రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న జున్నుని ఒకసారి క్లోజ్ చేసుకొని టెన్ మినిట్స్ వరకు ఇట్లాగే వదిలేసేయండి ఇలా రెడీ చేసేసుకున్న ఈ జున్నుని బయటకు తీసేసుకొని కాసేపు చల్లారిని ఇవ్వండి ఈ జున్నులో జీడిపప్పు బాదం పిస్తాలో కంటే అధిక మోతాదులో ప్రోటీన్లు ఉంటాయి అలాగే నిద్రలేమితో బాధపడే వాళ్ళు ఈ జున్నుని తీసుకోవడం వల్ల నిద్ర బాగా పడుతుంది గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తుంది అలాగే బలహీనంగా ఉండే పిల్లలకి పెట్టడం వల్ల బలంగా తయారవుతారు కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ జున్నుని మీకు దొరికినప్పుడల్లా తీసుకోండి ఇలా రెడీ చేసుకున్న జున్నుని చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ పాలతో గడ్డ జున్నుని ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో ఇలా రెడీ చేసుకున్న ఈ జున్నుని పీసెస్ లాగా కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి ఇప్పుడు మనం వచ్చే ఆవుపాల జున్ను లేదా కళాకండని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక ముప్పావు లీటర్ వరకు ఆవు జున్ను పాలు తీసుకొని స్టవ్ పైన పెట్టుకోండి దీంట్లోనే ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోండి మీకు కావాలైతే బెల్లం ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోండి ఇలాగ స్టవ్ పైన పెట్టుకున్న ఈ జున్ను పాలుని కంటిన్యూగా ఇట్లాగా మిక్స్ చేసుకుంటూ ఉండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇట్లాగా మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడు మన జున్ను రెడీ అవుతుంది ఒకవేళ వదిలేసినట్లయితే మరి పెద్ద పెద్ద గడ్డలు లాగా వచ్చేస్తుంది జున్ను మనం ఇట్లాగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే చిన్నగా లాగా వస్తుంది చూసారు కదా కొంచెం కొంచెం పాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి జున్ను ఇంకాస్త టేస్టీగా రావడానికి దీంట్లోనే ఒక పించు వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల స్వీట్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది జున్నుని ఇట్లాగే మిక్స్ చేసుకుంటూ ఇంకాస్త దగ్గరకు అయ్యే వరకు వెయిట్ చేద్దాం జున్ను మరీ డ్రైగా ఉంటే తినడానికి బాగా అనిపించదు కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ జున్నుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి చూస్తారు కదా ఫ్రెండ్స్ టేస్టీ అండ్ హెల్దీ జున్ను రెసిపీస్ రెండు ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి అలాగే ఈ రెసిపీస్ ఎలా వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆలనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్